ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి చెందారు. కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత ఇబ్బందుల కారణంగా 3 రోజుల క్రితం కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కు తరలించారు. నిన్న ఉదయం ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆయన్ని వెంటిలేషన్పై ఉంచారు. తర్వాత చెన్నై నుంచి కూడా స్పెషల్ డాక్టర్లను తీసుకువచ్చిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఈరోజు ఆయన పరిస్థితి పూర్తిగా విషమించడంతో మృతి చెందారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా సినీ పరిశ్రమలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక వెండితెరపై కుటుంబ కథా చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తెరకెక్కించారు. మధ్యతరగతి జీవితాలను, అందులోని ఒడిదుడుకలను కథావస్తువుగా ఎంచుకొని ఆయన ప్రేక్షకులను మెప్పించారు. భక్తితో కూడిన చిత్రాలను సైతం తనదైన శైలిలో తెరకెక్కించి మంత్రముగ్ధులను చేశారు. అమ్మోరు, అరుంధతి సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ కోడి రామకృష్ణ సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం నాగహరవు తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.